కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో వివాదాస్పదమైన జీవో అమలుపై ఉన్నత విద్యామండలి వెనక్కి తగ్గింది. అడ్డగోలు అఫిలియేషన్లపై టీవీ5 ప్రసారం చేసిన కథనాలతో ఈపీఓ ఉత్తర్వులు వెనక్కు తీసుకున్నారు. ఆ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమణారెడ్డి అందిస్తారు. రమణారెడ్డి, అసలు ఉత్తర్వులు ఎందుకు ఇచ్చినట్లు, తదుపరి ఆదేశాలేంటి? పూర్తిగా యోగి వేమన యూనివర్సిటీ పరిధిలోని అఫిలియేషన్ ప్రక్రియలో కూడా అనేకమైనటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ అక్రమాలపైన కూడా పూర్తిగా టీవీ5 కథనాల శరపడినటువంటి పరిస్థితి. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా యోగి వేమన యూనివర్సిటీ అనుబంధ కళాశాలలో అఫిలియేషన్ అక్రమాలను పూర్తిగా కూడా టీవీ5 ఎండగట్టింది. దాదాపుగా 30 పైసలకు డిగ్రీ కాలేజీలో అఫిలియేషన్ తాత్కాలిక అఫిలియేషన్ కోల్పోయాయి. అలాగే 8 ప్రధానమైనటువంటి డిగ్రీ కళాశాలల పర్మనెంట్ అఫిలియేషన్లు కూడా కోల్పోయినటువంటి క్రమం ఉంది. దాదాపుగా ఇప్పటి వరకు కడప జిల్లాలో విద్యా సంబంధించినటువంటి ఒక దోపిడీ జరుగుతూ ఉంది. పూర్తిగా ఇటు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే యోగి వేమన యూనివర్సిటీ అధికారులు కావచ్చు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశాలను మాత్రం యథేచ్ఛగా కూడా నిబంధనలకు నీళ్లున్నటువంటి పరిస్థితి ఉంది. యథేచ్ఛగా కూడా అతిక్రమించినటువంటి క్రమం ఉంది. దాదాపుగా GO 29 రూల్స్ కు వ్యతిరేకంగా కూడా 10 సంవత్సరాల కాల పరిమితి నిండినటువంటి అఫిలియేషన్ లేని కళాశాలలకు మధ్యంతర ఉత్తర్వులు UOP ఎక్స్టెన్షన్ ఆర్డర్ పర్మిషన్ ఇస్తూ చాలా వివాదాస్పదమైనటువంటి నిర్ణయాన్ని ఉన్నత విద్యామండలి తీసుకుంది. దాదాపుగా ఈ ఉన్నత విద్యామండలి తీసుకున్నటువంటి వివాదాస్పద నిర్ణయంపై కూడా టీవీ5 వరుస కథనాలను ప్రారంభించింది. దాదాపుగా ఇటు యూజిసి రూల్స్ కావచ్చు, అటు GO 29 నిబంధనలు కావచ్చు, ఈ రెండింటిని సాక్ష్యాధారాలతో సహా టీవీ5 ప్రసారం చేసింది. ఏదైతే ఉన్నత విద్యామండలికి కానీ ఇటు వర్సిటీ అధికారులకు కానీ 10 సంవత్సరాలు నిండిన తర్వాత ఏ కాలేజీకి కూడా అఫిలియేషన్ ప్రక్రియలో కూడా ఉత్తర్వులను పొడిగించే అధికారం లేదన్నటువంటి అస్పష్టమైనటువంటి సారాంశాన్ని GO 29 చెప్తుంది. ఈ GO 29 సారాంశం ఆధారంగా కూడా టీవీ5 వరుస కథనాలను ప్రసారం చేసింది. ఈ వరుస ప్రసారాల దాటి కూడా ఉన్నత విద్యామండలి అధికారులు ఉలిక్కిపడ్డారు. దాదాపుగా ఉన్నత విద్యామండలిలో వేయించేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి అధికారి పూర్తిగా ఏదైతే జమ్మలమడుగు పట్టణంలో ఉన్నటువంటి సాయి పరమేశ్వర డిగ్రీ కళాశాలలకు, అలాగే మరో 6 కళాశాలలు పూర్తిగా జిల్లాలో 7 కళాశాలలకు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అఫిలియేషన్ కూడా ఇవి 10 సంవత్సరాలు నిండిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటాయంటూ డోంట్ మేక్ అడ్మిషన్ తో ఓ సర్క్యులర్ ను కూడా వర్సిటీ అధికారులు డోంట్ మేక్ అడ్మిషన్ సర్క్యులర్ జారీ చేసినప్పటికీ కూడా ఇటు ఇక్కడ బోగస్ కళాశాలలో పూర్తిగా కూడా ఒక్క అడ్మిషన్ 5,000 పెట్టుకుంటున్నటువంటి క్రమం ఉంది. దాదాపుగా ఇటు యూనివర్సిటీ గుర్తింపును ఇవ్వకపోతే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. కాబట్టి దీన్ని యథేచ్ఛగా ఇటువంటి అక్రమాలపైన టీవీ5 పసిగట్టింది. ఈ అక్రమాలన్నింటినీ కూడా వరుస ప్రాధాన్యత క్రమంలో టీవీ5 ప్రసారం చేస్తా వస్తూ ఉంది. ఈ ప్రసారాలు దాటి పూర్తిగా కూడా ఇటు ఉన్నత విద్యామండలి అధికారులు పూర్తిగా మేల్కొన్నటువంటి క్రమం ఉంది. ఏదైతే 2 రోజుల క్రితం సాయి పరమేశ్వర డిగ్రీ కాలేజీ జమ్మలమడుగు సంబంధించినటువంటి ఆ కళాశాలకు యూఓపి ఆర్డర్స్ ను కూడా జారీ చేసింది. ఈ యూఓపి ఆర్డర్స్ పైన కూడా టీవీ5 వరుస కథనాలు ప్రారంభించినటువంటి క్రమంలో యూఓపి ఆర్డర్స్ ను తక్షణమే ఉపసంహరించుకొని దానిపైన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని వేయాలి, తనిఖీల కమిటీతో రీవెరిఫికేషన్ చేయాలి, రీవెరిఫికేషన్ చేసిన తర్వాత అఫిలియేషన్కి వెళ్ళాలంటూ ఒక స్పష్టమైన ఆదేశాలను కూడా ఉన్నత విద్యామండలి యూనివర్సిటీకి ఆదేశించింది. రైట్, థ్యాంక్ యూ రమణారెడ్డి.